అభిరామ్ గారు, ఇప్పుడు మీకు టార్చర్ ఏంటి చెప్పండి. తేజ గారు ఇందాక చెప్పిన టార్చర్ నేను అంట్లా, ఆయన ఇందాక అన్నారు నాట. ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందు తనతో ఏం చెప్పానంటే, హీరోని కొంచెం షైన్ అవ్వనివ్వండి సార్. కాదు కాదు, నేను ఏం పెట్టానో చెప్తాను. నేను కదా టార్చర్ అంది, నేను పెట్టిన టార్చర్ నేనే కదా చెప్పాలి. చెప్పండి సార్. కింద నుంచి పై దాకా సైకిల్ దొక్కమన్న రామానాయుడు స్టూడియో, కింద నుంచి కొండపై దాకా సైకిల్ దొక్కాలి, ఇన్ని సెకండ్స్లో పైకి వచ్చేయాలి అని చెప్పా. అది ఎవరు తొక్కలేరు, ప్రాక్టీస్ చేశాడు. మొత్తం ప్రాక్టీస్ చేసినాక లేదు మార్చేశాను, టీవీఎస్కి మార్చాను అన్న. తర్వాత ఏం చేశానంటే, తనకి షూటింగ్లో పరిగెత్తేటప్పుడు ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని ఇటువైపు ఒక 20 తుపాకులు వేసుకుని కొండ మీదకి పరిగెత్తాలి. అది మొత్తం ఒళ్ళంతా తడిసిపోయి ఉంటుంది బురదతో. అక్కడ జారిపడి మోకాళ్ళు పోయినాయి. ఆ మోకాళ్ళు పోవటం వల్ల ఒక 4 నెలలు హాస్పిటలైజ్డ్. ఇదంతా అయిపోయినాక నెక్స్ట్ షూటింగ్ మొదలెట్టాలి. ఏం చెప్పానంటే, మళ్ళీ వచ్చి అక్కడ పడతామేమో, 50 కిలోలు బరువు వేసుకుని మళ్ళీ కొండ మీద పరిగెత్తాను. రోజు పరిగెత్తి నాకు వీడియో పెట్టాలన్న. రోజు పరిగెత్తి వీడియో పెట్టేవాడు. ఇంతకంటే టార్చర్ ఎవరైనా పెడతారా ఇప్పుడు అడగండి. అది ఇంకోటి ఏంటంటే, తనకు అంత అవసరంలా, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది, ఇవన్నీ ఉన్నా ఎందుకు పడ్డాడు అంటే, ఒక సిన్సియారిటీ ఉండి బాగా చేయాలనే తపంతో. అందుకనే నేను తనతో చేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఇటువంటి టఫ్ టాస్క్లు ఇచ్చినా సరే ఈ వర్క్ వెరీ హార్డ్, లేదండి రూపును పెట్టండి అది ఇది అనొచ్చు కదా, అట్లా అలా చేశాడు. ఇప్పుడు నార్మల్గా నేను ఐ హావ్ బీన్ వాచింగ్ యువర్ ట్రావెల్ యాజ్ అన్ యాక్టర్ రైట్ ఫ్రమ్ ది డే వన్ ఆల్మోస్ట్. మీరు ఎట్లాగా మిమ్మల్ని మీరు అలా బ్రష్అప్ చేసుకుంటూ బెటరప్ చేసుకుంటూ ట్రావెల్ అయ్యారు? ఇప్పుడు అభిని గనక మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ హిమ్ ఎట్ ది వెరీ అవుట్సెట్, తనకున్న హిస్టరీయానిక్స్ ఏవైతే ఉన్నాయో, విల్ దే రియల్లీ టుమారో బ్లూమ్ అప్? దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ట్రావెల్ యాజ్ లాంగ్ యాజ్ యూ ట్రావెల్డ్ ఇన్ దిస్ కెరీర్? సి, నోబడీ కెన్ ప్రెడిక్ట్ ఎనీబడీస్ ఫ్యూచర్. ఫస్ట్ థింగ్, ఎవరు ఎవరి ఫ్యూచర్ గురించి చెప్పలేము. ఎవ్రీ హ్యాబిట్ యూ హ్యావ్ టుడే ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు గ్రూమ్ యువర్ ఫ్యూచర్. అండ్ సో ఐ కీప్ ఆల్ వీ హ్యావ్ టు టెల్ హిమ్ ఇస్ టు వర్క్ హార్డ్ అండ్ యు నో ఎవ్రీ సింగిల్ డే, అండ్ దట్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు సెట్ యువర్ ఫ్యూచర్. సో అంటే వర్కింగ్ హార్డ్ అన్నది అదొక బేసిక్ పారాడైమ్. ఎస్, దెన్ ఎ లాట్ ఆఫ్ లక్. అభి గారు, అంటే ఇప్పుడు మీ బాబాయ్ వెంకటేష్ గారు కానీ లేకపోతే మీ అన్నయ్య రానా గారు కానీ నాగ చైతన్య ఎవరైనా కూడా ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్ళీ ఇటు వెబ్ సిరీస్ కూడా ఇటు వచ్చారు, టర్న్ అయ్యారు, చేస్తున్నారు, మీకు కూడా ఆ ఛాన్స్ ఉందా, చేయగలుగుతారా? అంటే ఓన్లీ సినిమానైనా లేకపోతే ఇటు ఓటీటీ కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా వెబ్ సిరీస్ కానీ ఇటు ప్లానింగ్? చేసింది ఫస్ట్ పిక్చరే, ఇంకా రిలీజ్ అవ్వలేదు. నువ్వు అప్పుడే ఓటీటీ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు, మంచి హీరో తెలుగు అంటే హీరోగా ఆయన జర్నీ స్టార్ట్ ఉంది. ఇప్పుడు దీంతో స్టార్ట్ అయింది సార్ నెక్స్ట్. అలాగే సినిమాలో హీరో అవుదామని మొదలెట్టాడు, ఇక్కడ హీరో బాగా నెల్లొక్కున్నాక అప్పుడు ఓటీటీ కాదు, అప్పుడు ఏమొస్తుందో అన్నీ చేస్తాడు. ఒక్కసారి అది కదండి సార్ చెప్పాడు, కరెక్ట్ అండి. నా సినిమా ఇంకా రిలీజే కాలేదు, నా ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంకా జూన్ 2 తెలుస్తుంది. దాని నెక్స్ట్ అప్పుడు నెక్స్ట్ దాని గురించి అప్పుడు చెప్తా. సార్ ఆడియన్స్ మన దేవుళ్ళు సార్, వాళ్ళు ఏవిస్తే మనం తీసుకోవాలి సార్. సో బేసిక్లీ సినిమా మా గురించి తీలేదు సార్, ఇది ఆడియన్స్ గురించి తీసిన సినిమా ఇది. సో ఏది ఇచ్చినా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. అభిలో బాగా మెచ్యూరిటీ వచ్చింది, బాగా సమాధానం చెప్తున్నాం బాగా. సార్ తేజ, ఆర్పి పట్నాయక్, సంచేష్టల్ మ్యూజిక్ హిట్స్, ఎన్నో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మీ పాటలు కథ కంటే కథను నడిపించే సాంగ్స్, కథను నడిపించే మ్యూజిక్కే ఎక్కువ ఇంతవరకు మీ ఇద్దరు కాంబినేషన్. ఈ సినిమాకి ఆ కాంబినేషన్ ఏదో పేరు పెట్టుకున్నట్టు ఉందా తప్ప, మీ సినిమా పాటలు అంతకుముందు సినిమా ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే అంత సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారా? రిలీజ్ అయిన తర్వాత అవుతాయి అనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డెఫినెట్గా బాగానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఆర్పి మీద నమ్మకం నాకుంది. బ్యాక్గ్రౌండ్ ఆయన చేశారు కాబట్టి పాటల పరంగా ఎందుకు మీరు అంత సక్సెస్ కాలేదని? సక్సెస్ డెఫినెట్గా అంటే నేను కూడా ఒప్పుకుంటా మీతో, ఒక 75% రీచ్ అయ్యాం. ఇంకా 100% అంటే మా కాంబినేషన్లో వచ్చే 100%, ఆ 25% తక్కువైతే ఉంది. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఏంటంటే జయం రిలీజ్ అయినప్పుడు ప్రియతమ తెలిసిన పాట, ఆడియో రిలీజ్ అయినప్పుడు ప్రియతమ తెలిసిన పాట అంత హిట్ కాదు, కానీ సినిమా చూసిన తర్వాత ప్రియతమ తెలిసిన పాట అన్నిటికన్నా పెద్ద హిట్ అయింది. అలాగా ఈ సినిమాలో సిచ్యువేషనల్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా సినిమా రిలీజ్ అయ్యాక ఈ పాటలు ఇప్పుడు ఎంత హిట్ అయ్యో అంతకన్నా చాలా మల్టిప్లై హిట్ అయ్యే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది.